సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాణే బ్రేక్ లైనింగ్ కంపెనీ వద్ద రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెరాస ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ప్రొడ్యూస్ చేసిన తుపాకీ రాముడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రజ్ఞాపూర్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. 7 మందితో ప్రయాణిస్తున్న మహేంద్ర జాయిలో వాహనం రాణే కంపెనీ వద్ద రాగానే అదుపు తప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో వేగురుపల్లి గ్రామానికి చెందిన మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందగా పుల్లయ్య, గోవర్ధన్, దేవేందర్ రెడ్డి, శంకర్లకు గాయాలయ్యాయి. వీళ్లంతా కరీంనగర్ జిల్లా మారుకుండూరు నియోజకవర్గంలోని వేగురుపల్లి గ్రామస్తులు. మరణించిన వారిలో మల్లేశం వేగురుపల్లి గ్రామ సర్పంచ్గా గుర్తించారు. వీరంతా తెరాస పార్టీ కార్యకర్తలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాణే బ్రేక్ లైనింగ్ కంపెనీ వద్ద రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెరాస ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ప్రొడ్యూస్ చేసిన తుపాకీ రాముడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రజ్ఞాపూర్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. 7 మందితో ప్రయాణిస్తున్న మహేంద్ర జాయిలో వాహనం రాణే కంపెనీ వద్ద రాగానే అదుపు తప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో వేగురుపల్లి గ్రామానికి చెందిన మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందగా పుల్లయ్య, గోవర్ధన్, దేవేందర్ రెడ్డి, శంకర్లకు గాయాలయ్యాయి. వీళ్లంతా కరీంనగర్ జిల్లా మారుకుండూరు నియోజకవర్గంలోని వేగురుపల్లి గ్రామస్తులు. మరణించిన వారిలో మల్లేశం వేగురుపల్లి గ్రామ సర్పంచ్గా గుర్తించారు. వీరంతా తెరాస పార్టీ కార్యకర్తలు.